జగన్ సర్కార్ హయాంలో సాక్షి వైభవం వెలిగిపోతుంది. గత 4.5 ఏళ్లుగా తాజాగా సర్కార్ వలన సాక్షి 100 కోట్లు ఆర్జించింది. ఇక తాజాగా గురువారం జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం సాక్షి పత్రికకు ప్రకటన వరద పారించాయి. అన్ని డిపార్ట్మెంట్లు కార్పొరేషన్ల ప్రకటనతో కోట్లు కుమరించాయి. తక్కువలో తక్కువగా 100 కోట్లు జగన్ బర్త్డే గిఫ్ట్ గా సాక్షి ఖాతాకు తరలించి ఉంటారని అంచనా వేస్తున్నారు. సాధారణంగా సీఎం గా ఉన్న వ్యక్తి తన కుటుంబానికి చెందిన వ్యక్తికి లేక సమస్త పని ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. కానీ జగన్ రెడ్డికి అలాంటి నైతికత ఉండదు. అందుకే సొంత పత్రికకు 100 కోట్లు దారాదత్తం చేస్తూ వస్తున్నారు. గత 4.5 ఏళ్లకి పైగా 100 కోట్లు సాక్షి పత్రికకు చేరి ఉంటాయని మీడియా వర్గాలు అంటున్నాయి. సీఎంగా చివరి పుట్టినరోజును ఏకంగా జగన్ విశ్వరూపం చూపించారు. ఆయన వల్ల లబ్ధి పొందిన కంపెనీలు ప్రకటనల రూపంలో దక్షిణ సమర్పించుకున్నాయి. వాస్తవానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సాక్షికి అడ్డగోలుగా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్లకే కరోనా వచ్చింది. అప్పట్లో ప్రభుత్వం పేదల్ని ఆదుకోవడానికి నిధులు లేవని చెప్పుకొచ్చింది. అప్పట్లో వైరస్ దెబ్బకు ఆదాయం లేక ఎన్నో పత్రికలు సమస్యలు ఎదుర్కొన్నాయి. కానీ సాక్షి పత్రికకు మాత్రం ఏ ఇతర పత్రికకు లేనంత ఆదాయం వచ్చింది. జగన్ మొదటి 7 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా 16 పేజీల వరకు యాడ్స్, వాటిలో 80% ఫుల్ పేజ్ కలర్ యాడ్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సందర్భంలో సాక్షికి దోచిపడుతూనే ఉన్నారు. అప్పట్లో ఓ ఫుల్ పేజ్ ప్రకటన వస్తే పత్రికలు సంతోషపడే పరిస్థితి, కానీ సాక్షికి మాత్రం అలాంటి ఇబ్బందే లేదు. పేజీలకు పేజీలు యాడ్స్ ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు ప్రభుత్వం దగ్గర పదవులు పొందినవారు, ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్లు పొందినవారు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఇలా తమ శక్తి వంచన లేకుండా ప్రకటనలతో సాక్షికి ఆదాయం అందించారు. ప్రభుత్వం కూడా ప్రకటన ఖర్చును భారీగా మోసింది. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. మిగతా అంతా సాక్షి పత్రికకే మళ్లించుకుంటున్నారు. ప్రజాధనం ఇలా ప్రకటనల రూపంలో పెద్ద ఎత్తున సాక్షి అకౌంట్కు చేరుతుందన్న విమర్శలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సాక్షి పత్రికలో ప్రకటనలు ఇచ్చి ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వ పెద్దలకి పట్టడం లేదు. ప్రభుత్వ ప్రకటనలు ఆయా పత్రికల రీడర్షిప్ను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన పేపర్లు ఎక్కువ ప్రకటనలు వస్తుంటాయి. ఆ ప్రకారమే వేరే పేపర్కి ఎక్కువ ప్రకటనలు రావాలి. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పేపర్ సాక్షి కాదు. అయినా సాక్షికి సర్క్యులేషన్ కంటే రెండింతల వరకు యాడ్స్ ఇస్తున్నారు. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకి ప్రభుత్వం యాడ్స్ ఇచ్చింది తక్కువ. ఇదే సమయంలో సాక్షికి చెంది ఎముకలు లేనట్టు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ఇది ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం, సొంత వారికి దోచిపట్టడం అవుతుందని విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రతి వాలంటీర్లకు నెలకు 200 దినపత్రికలు కొనడానికి ఇస్తున్నారు. అందులో సాక్షినే ఇస్తున్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ డబ్బును సాక్షి కోసం ఖర్చు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ తొలి 6 నెలలు సాక్షికి 30 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చింది. తర్వాత 7 ఏళ్ల నుంచి 7 ఏళ్లకి 100 కోట్లు చొప్పున సాక్షికి ప్రకటనలు ఇచ్చారని సమాచారం. ఇక అధికారంలో ఉండగా చివరి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు సాక్షికి భారీగా నిధులు అందించారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.